చెప్పండి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరం అధికారంలో ఉండి దళితుల మీద అనేక దాడులు జరుగుతుంటే ఏమైనా స్పందించారండి కనీసం కేసులు పెట్టారా చింతమనేని ఆ చింతమనేని మీద దాడి చేసినప్పుడు ఇద్దర్ని కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేశాడు అలాగనే కారణ శరీలో అతి భయంకరంగా అనేక మందిని సంపేస్తే ఆ కేసును నీరుగార్ చేసి కొన్ని సంవత్సరాలు దిప్పి వాళ్ళకి కనీసం శిక్షలు పడలేదు ఆయన ప్రభుత్వంలో జరిగిన ఆ దాడి భయంకరం మొట్టమొదట భయంకర ఈ రాష్ట్రంలో దళితులపై సామూహికంగా దాడి జరిగింది చంద్రబాబు గారి ప్రభుత్వం అది తెలియజేసిన ప్రభుత్వంలో జరిగింది అటువంటి ఆ నాయకుడు ఆయన 14 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అనేక కేసులు జరిగితే అనేక సంఘటనల దళితుల మీద దాడి జరిగితే పట్టించుకోకుండా అది కేవలం ఇది కామనే అన్నట్టుగా ఉన్నాడు ఇవాల చక్కగా దళితుల పక్షపాతి అయినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు దళితుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాడు ముఖ్యంగా సంక్షేమ నవరత్నాలు దళిత వర్గ స్త్రీలకు పేదలకు ఎక్కువగా ముఖ్యంగా దళిత వర్గాలకు బాగా ఉపయోగపడతని అలాగనే ప్రభుత్వ నామినేట్ పదవుల్లో కూడా అందరికీ సమాన అవకాశాలు ఉండాలని 50% దళితులకి మొత్తం టోటల్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి 80% పదవులు కట్టబెట్టాడు నీ ప్రభుత్వంలో 3 టర్ములో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టైంలో ఎంతమంది మినిస్టర్లను ఇచ్చావు ఒకసారి ఆలోచించుకో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నువ్వు ఇద్దరు ముగ్గురు కంటే మినిస్టర్ లేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏడుగురు దళితుల్ని ముఖ్యమంత్రులుగా చేశాడు ఎమ్మెల్యేల్ని అలాగనే ఒక ఉప ముఖ్యమంత్రిని చేశాడు ముఖ్యంగా స్త్రీ అయిన మా సోదరి సుచరితను ఓ మంత్రి అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంత గౌరవమైన స్థానాన్ని ఆమె కల్పించాడు హోమ్ మినిస్టర్గా అలాగనే నిన్న కాక మొన్న శిరోమండలం కేసు జరిగితే 24 గంటల్లోనే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాక్సిటీ కేసు పెట్టి ముందు ఇమిడెంట్గా వాళ్ళని అరెస్ట్ చేపించి 7 జైలుకు పంపించాడు అలాగనే వారి కుటుంబానికి అతను కొంతకాలం మానసికంగా ఎటు ఎల్లవలేక ఉన్నాడు కాబట్టి తన కుటుంబం తను బతకడానికి కోసం 100,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చారు అలాగనే మంత్రి శ్రీనివాస్ గారు అలాగనే అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఇద్దరు పోయి వాళ్ళ కుటుంబాన్ని జగన్ గారు అండగా ఉంటాడని భరోసా కల్పించిన మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆయన పట్టుకొని దళితులు వ్యతిరేకి దళితులకి ద్రోహం చేస్తున్నాడు దళితుల మీద దాడులు జరుగుతున్నాయని దెయ్యాలు వేదాలు వల్లించినట్టు చంద్రబాబు దాని తొత్తులు కొంతమంది తయారయ్యారు తెలుసుకోండి మిత్రులారా ఎవరి ప్రభుత్వంలో 14 సంవత్సరాల చంద్రబాబు గారి ప్రభుత్వంలో న్యాయం జరిగిందా 14 నెలల ప్రభుత్వం అయినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో న్యాయం జరిగిందా ఒక్కసారి ఆలోచించుకోమని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా దళిత ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒక దళితుడిగా దయచేసి ఆలోచించండి కొంతమంది దళితులుగా మేమని చెప్పుకునే కనీసం ఒక మంచి పదవి కూడా పొందలేని వర్లరామయ్య ఉదాహరణకి వర్లరామయ్య దీనికి సాక్ష్యం నీకు రాజ్యసభ సీట్ ఇస్తానని చెప్పి తన ఇంటిదాకా పిలిపించుకొని తనను అవమానించి తన కులమైన తన అగ్రవర్ణ భూస్వామ్య అహంకారంతో వర్లరామయ్య కుటుంబాన్ని అవమానపరిచి వెనక పంపించి తన కులమైన రవీంద్రని నువ్వు రాజ్యసభకు పంపించావు అలాగనే అనేక విషయాల్లో దళితులకు చాలా అవమానాలు జరిగినాయి తెలుసుకోండి దళితులారా
బోటుగా మాటలు చెప్పి దళితులను ఏదో తప్పుడుదోవ పట్టించాలని జూములో జూమనాయుడు గారు హైదరాబాద్ లో ఉండి అయ్యో దళితులకు ఏదో జరిగిపోతుందని గగ్గోలు పెడుతున్నాడు అది ఏమీ నమ్మబాకండి ప్రజలారా ఇటువంటి తెలియజేస్తుల్లో ఉండా దళిత నాయకులను కూడా మీరు బుద్ధి చెప్పాలి మీ వీధుల్లోకి వచ్చేప్పుడు మీ పట్టణాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళని బహిష్కరించే పరిస్థితులు మీరు కల్పించాలని నేను కోరుకుంటున్నాం దళితులారా ఆలోచించండి జగన్ మోహన్ రెడ్డి గారు ఇంకా మంచి పథకాలు చేస్తాడు దళితులకు ఏ అన్యాయం చేయడు అందరికి సమానత్వం చేస్తాడు మంచి హృదయం గల నాయకుడు ఆలోచించాలని కపట నాటకాలడే చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని రాబోయే కాలంలో ఆ 23 సీట్లు కూడా లేకుండా ఈ ప్రజలు దళిత ప్రజలు తిప్పి కొట్టాలని 3 సీట్లకే పరిమితం చేయాలని నేను కోరుకుంటున్నాం అలా జరిగే పరిస్థితులు చంద్రబాబు తెచ్చుకోవద్దని నేను కోరుకుంటున్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।